మా కోడలు బంగారం దానికి నగలు గట్రా అవసరం లేదు దాని రంగు దగ్గర బంగారం వేసుకున్న దిగదూడిపే కోడల రంగు గురించి చెబుతూ తెగ మురిసిపోతూ ఉంటుంది సీతమ్మ మీరు అదృష్టవంతురాలి కాబట్టి చక్కడి కోడలు వచ్చింది నాకు వచ్చింది ఎందుకు నల్లటి తుమ్మ ముద్దుని తాలికట్టేసి తీసుకొచ్చాడు నా కొడుకు స్కూల్లో ఇంకా అమ్మాయిలే దొరకనట్టు రావలసిన కానుకలు కూడా రాకుండా పోయాయి బంగారం లాంటి సంబంధాలు ఎన్ని వచ్చాయో వాళ్ళలో ఎవరినైనా చూసుకుంటే బాగుంటుందని ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కితేనా ఏమీ మాట్లాడకపోతే ఇంకా చేసుకునే ఉద్దేశం లేదనుకున్నాను కానీ ఇలా ఏకంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసేసుకుని వస్తాడని అసలు ఊహించలేదు సుమి మంటెక్కిపోతూ అక్కస్తుతో చెప్పింది రాదమ్మ కోడళ్ళ రూపాలు సరే గుణాలు తెలుసుకుందామా సీతమ్మ కోడలి పేరు స్వర్ణ పని ముట్టుకుంటే ఎక్కడ మాసిపోతానో అన్నట్టు ఉంటుంది కట్టిన చీర నలగదు వేసిన జోడు విప్పదు ఏసీ గది దాటి బయటికి రాదు సోకేసులో బొమ్మలే ఉంటుంది సీతమ్మ చేతిలోంచి ఏ పని అందుకోదు సరికదా తిరిగి కోడలికి సీతమ్మే చేస్తూ ఉండేది సీతమ్మ కాలు జారి పడితే కాలు విరిగిందని చూడటానికి వెళ్ళింది రాధమ్మ వాకర్ సహాయంతో నడవలేక నడుస్తూ వంటగదిలో వంట చేసుకుంటుంది అదేంటి సీతమ్మ ఈ టైంలో విశ్రాంతిగా ఉంటేనే కాలు సర్దుకుంటుంది కానీ పనులు చేస్తున్నారా ఇవన్నీ మీ కోడలు చెయ్యదా మీ కోడలు బంగారం కదా విడ్డూరంగా అడిగింది రాధమ్మ ఏం చెప్పమంటావు రాదమ్మ గుణం గురించి చెప్పుకుంటే సుగ్గుచేటని దాని పేరు గురించి అందం గురించి చెప్పుకుంటూ ఉంటాను మా కోడలు బంగారం అంటే నీకిలా అర్థమయ్యిందా బ్రతికినన్నాళ్ళు నాకు ఈ పాటలు తప్పవు అంటూ అసలు గుణం చెప్పింది సీతమ్మ ఆవిడను చూస్తే జాలేసింది కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకొని ఇంటికి బయలుదేరింది రాధమ్మ రాధమ్మ కోడల పేరు రాగిణి రాగిని పేరులో ఉన్న రాగిలాగే గుణాలన్నీ మంచివే అయినా విషయం చెప్పాల్సింది మెచ్చాల్సింది రాధమ్మే ఉదయాన్నే లేచి గొడ్లపాక నుంచి వీధి వాకిలి వరకు తుడిచి అంట్లు అంట్లుగిలు తోమడం బట్టలు ఉతకడం వంట చేయడం ఒకటేమిటి అన్ని పనులు గిరాగిరా తిరుగుతూ ఆ ఇంటికి గొడ్డు చాకరీ చేస్తూ ఉంటుంది అప్పటికే ఇంటి పనులన్నీ చేసేసి వంట కూడా వేడివేడిగా వండిందేమో ఇల్లంతా మంచి గుమ్మగుమలాడేసింది సరిగ్గా అప్పుడొచ్చింది ఇంటికి రాదమ్మ గుమ్మంలో ఎదురొచ్చిన కోడల్ని చూసింది పనులన్నీ చేసి చేసి ఉన్నందుకు కట్టిన చీర నెలిగింది పాదాల మడాలు పగిలున్నాయి ముఖమంతా చెమటలు పట్టున్నాయి ఎండలో వచ్చిన అత్తగారి కోసం గబుక్కున లోనికి వెళ్ళి మంచినీళ్ళు గ్లాసును తెచ్చి అందించింది వంట అయిపోయింది అత్తయ్య భోజనం వడ్డిస్తాను ఎంతో మర్యాదగా అడిగింది అత్తగారిని కోడలు సపర్యలు చేస్తుంటే తల దించుకుంది రాదమ్మ గుణవంతురాలైన కోడల్ని ఇంట్లో ఉంచుకొని సీతమ్మ అదృష్టవంతురాలనుకున్నాను నా కోడల రాగినే కాదు అసలైన బంగారం అదృష్టవంతురాలనంటే నేనే ఈ బంగారం పనులు చేస్తూ మరింత కగ్గిపోకూడదు వెంటనే పని మంచిని పెట్టుకోవాలి అనుకుంటూ నా కోడలు మేలిమి బంగారం అనుకుంది రాదమ్మా